అడవుల్లో ఉండాల్సిన పెద్ద పులులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆహారం కోసం వేట సాగించే క్రమంలో నివాస ప్రాంతాల్లోకి వచ్చేసి మనుషులపై దాడి చేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ పెద్ద పులి 25 గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులి భయానికి జనం ఇంట్లోంచి బయటికి రావాలంటేనే జంకుతూ ఉండగా ఆయా గ్రామాల్లో రాత్రిపూట కర్ఫ్యూను సైతం విధించారు. ఉత్తరాఖండ్లోని పౌరి జిల్లాలో పెద్ద పులి జనాల్ని పరేషాన్ చేస్తోంది. మనుషులే టార్గెట్గా వరుస అటాక్లకు దిగుతోంది. తాజాగా ఇద్దరిపై దాడి చేసి హతమార్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పౌరి జిల్లా పరిధిలోని మొత్తం 25 గ్రామాల పరిధిలో కర్ఫ్యూ విధించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అన్ని గ్రామాల్లో అంగన్వాడీలు, పాఠశాలలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. దుమాకోట్, రికానీఖాల్ తహసీల్దార్లను పులి ప్రభావిత ప్రాంతాల్లో క్యాంప్ చేసి పులి బారిన పడే అవకాశం ఉన్న కుటుంబాలను, ఇళ్లను గుర్తించాలని అధికారుల్ని ఆదేశించారు. మొత్తంగా పెద్ద పులి భయంతో వణికిపోతున్న జనం ఈ విషయాన్ని కోట్ద్వార్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ కునర్వాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన సీఎం పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. ఆ పులిని మనుషుల్ని వేటాడే జంతువుగా ప్రకటించాలని కోరారు. సీఎం ఆదేశాల మేరకు ఆ పులిని పట్టుకునేందుకు గ్రామంలో ఓ బోను ఏర్పాటు చేశారు. అలాగే పశువులకు మేతను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు అడవిలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు.